वेलकम टू वी वन क्रिएशन चैनल सब्सक्राइबर्स की मन चैनल ने सब्सक्राइब చేసుకునే మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి ఎలా ఉన్నారు స్మైల్ చేస్తున్నారా నేను మీ విజయమ్మ మనీ మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అందరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారు వీడియో ఈ వీడియో చివరి వరకు చూడండి తర్వాతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఈ రోజు వీడియోలో కూర్చున్న చోటికి డబ్బు ఎలా వస్తుంది అనేది అందరి డౌట్ నమ్మిన వాళ్ళకైతే తెలుసు యూనివర్సల్ లా గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వీటి గురించి ఎవరైతే నమ్ముతున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ కూర్చున్న చోటికి డబ్బు ఎలా వస్తుందో తెలుసు అయినా సరే ఇంకా చాలా మందికి తెలియాలి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి కదా సో ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ రోజు మీకు ఆ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఓకేనా దానికి ముందు ఛానల్లో జాయిన్ అన్న ఆప్షన్ ఉంది మెంబర్షిప్ తీసుకోండి జాయిన్ అవ్వండి జాయిన్ ఆప్షన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఫ్రీ కాల్స్ ఉంటాయి నాతో నేరుగా మాట్లాడొచ్చు మీ సమస్యని మీరే స్వయంగా చెప్తే ఆన్సర్ కూడా వెంటనే ఉన్నాయి మీకు దొరుకుతుంది ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నాం కదా ఈ వీడియోస్ ని అందరి కోసం చేస్తున్నాం కామన్ గా ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్న వాటి మీద బేస్ చేసుకొని వీడియో ద్వారా మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది లైఫ్ స్టైల్ వేరువేరుగా ఉంటుందిగా వాళ్ళ బిహేవియర్ వేరువేరుగా ఉంటుంది కదా సో ఎవరైతే స్వయంగా మాట్లాడతారో వాళ్ళకి నేను వాళ్ళకి తగిన రెమెడీస్ చెప్తాను అంతే కదండి ఇప్పుడు కామన్ గా చెప్పే రెమెడీ అందరికీ వర్తించకపోవచ్చు సో అందుకే పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోండి డైరెక్ట్ గా మాట్లాడండి ఓకే నెక్స్ట్ నిన్నటి వీడియోలో నేను ముగ్గురు వ్యక్తులకు దూరం ఉండమని చెప్పాను కదా ఆ వ్యక్తులు ఎవరు అనేది ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు బాగుంది అయినా కొంతమందికి సందేహం అలాంటి వ్యక్తులే మన జీవితంలో మన లైఫ్ లో ఉంటే అంటే బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అలాంటి వాళ్ళు అయితే భర్త కాని అత్త మామ కాని అక్క చెల్లెలు కాని అన్నదమ్ములు కాని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మరి మా పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ చేశారు కొంతమంది నేను క్లియర్ గా చెప్పాను ఏమని చెప్పాను ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎక్కడ వర్తించదు గుర్తుపెట్టుకోండి వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్తావా పోని వాళ్ళని జీవితంలో నుంచి దూరం చేస్తావు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి ఎస్ వాళ్ళని వదిలేసి నేను ఉండగలను వాళ్ళు నా జీవితంలో అవసరం లేదు వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే నేను వాళ్ళని పంపించి వేస్తాను నా జీవితంలో అనే ధైర్యం నీకుందా సెల్ఫ్ గా క్వశ్చన్ చేయి ఫస్ట్ ఉందా ఉంటే నీ నిర్ణయం నువ్వు ఇష్టం నుంచి తీసుకోవచ్చు కానీ అది కాదు ఇక్కడ మొదటగా డబ్బు సంపాదించు మనం ఇక్కడ ఎఫర్మేషన్స్ ఎందుకు చేస్తున్నాం ఈ వీడియోస్ అని ఎందుకు చేస్తున్నాం కోటీశ్వరులు కావాలని డబ్బు మనకు బాగా రావాలని మరి డబ్బు బాగా వచ్చినప్పుడు నీ ఒక్కడి కోసం ఖర్చు పెట్టుకుంటావా నీ ఒక్కడి కోసమే సొంతంగా ఖర్చు పెట్టుకుంటావా కాదు కదా నువ్వు సంపాదించేది ఎవరి కోసం ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కదా మరి అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసిందేంటి నీకున్న శక్తి అఫర్మేషన్స్ నీకైతే ఒక విద్య వచ్చు ఏంటది అఫర్మేషన్స్ ద్వారా ఏదైనా సాధ్యమే అనేది మనం నేర్చుకుంటున్నాం అలాంటప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ మార్పు రావాలని కోరుకోవాలి కానీ వాళ్ళని నీ జీవితంలో నుంచి దూరం చేయమని కాదు కదా అసలు యూనివర్సల్ లా ప్రకారం మనీకి కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పాం కదా ఏంటది నువ్వు సంపాదించిన దాంట్లో మొదటగా నీ కోసం ఖర్చు పెట్టుకోవాలి తర్వాత నీ తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి నీ ఫ్యామిలీకి ఖర్చు పెట్టాలి సమాజానికి ఖర్చు పెట్టాలి గురువులకు ఖర్చు పెట్టాలి ఇవన్నీ చెప్పాం కదా సో ఇవన్నీ చేసినప్పుడు నువ్వు సంపాదించిన సంపాదన నీ ఒక్కడి కోసం ఖర్చు చేయడానికి లేనప్పుడు నీ ఫ్యామిలీ మెంబర్స్ని దూరం చేసుకోవాలన్న ఆలోచన ఎలా ఉంటుంది రాంగ్ కదా సో నువ్వు చేయాల్సింది ఏంటి నీ ఫ్యామిలీ మెంబర్స్లో మార్పు రావాలని కోరుకోవడం దానికి తగిన అఫర్మేషన్స్ చేయాలి మళ్ళీ సేమ్ డౌట్ కొందరికి ఈ వీడియో చూస్తున్నా ఇంకొకరు ఇంకొక డౌట్ వేశారు
మరి అలాంటి వాళ్ళే బయట వాళ్ళు అయినప్పుడు అంటే ఫ్రెండ్షిప్ లో కాని అలాంటి వాళ్ళు ఉంటే ఎలా అనేది తక్కున అడుగుతున్నారు కదా నేను చెప్పేది కూడా అదే అలాంటి వ్యక్తులు మీ జీవితంలో అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వదిలించుకోవాలి అని చెప్పింది నిజం కానీ వాళ్ళని వదలడం నీకు ఇష్టమా లేదా అని సెల్ఫ్ క్వశ్చన్ చేసుకో నీకు వాళ్ళని వదిలేది ఇష్టం లేదు వాళ్ళు కూడా నీ జీవితంలో ఉండాలి అనుకుంటే వాళ్ళలో మార్పు రావాలని నువ్వు కూడా అఫర్మేషన్ చేయొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కి ఎలాగైతే నీ మార్పు రావాలని అఫర్మేషన్ చేస్తావో అలాగే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ అలాంటి వాళ్ళని తెలుసు కానీ వాళ్ళని వదిలే ఇష్టం నీకు లేదు అని అంటే నువ్వు సేమ్ రూల్ అప్లికబుల్ కదా సో అది ఒక విజ్ఞతకు ఆలోచించండి అంతేగాని ఊరికే డౌట్ పడకు ఆ డౌట్ పడడం అనేది మీలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ గానే కనిపిస్తాయి అర్థమైంది అనుకుంటాను చాలా సింపుల్ గా చెప్పాను అలాంటి వ్యక్తులు ఆ ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో వద్దు అనుకున్న వాళ్ళని మీ జీవితం నుంచి దూరంగా పెట్టండి లేదు వాళ్ళు నాకు కావాలి అనుకుంటే అఫర్మేషన్స్ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ మార్చి మీకు అనుకూలంగా మారేలాగా చేసుకోండి సింపుల్ అండి ఓకే నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేద్దాం ఈరోజు టాపిక్లో ఏం చెప్పాం కూర్చున్న చోట డబ్బు సంపాదించడం ఎలా అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ కదా వీడియో మొదట్లోనే చెప్పినట్టు కూర్చున్న చోట డబ్బు సంపాదించడం అనుకున్న వ్యక్తికి సాధ్యమే నా యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ జీవితంలో జరిగిన విషయాన్ని నా ద్వారా వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి నేను ఇచ్చిన సలహా వల్ల వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఏ రకంగా సక్సెస్ అయింది ఏ రకంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యారు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం సురేష్ అనే వ్యక్తి తను ఏం చేయాలో అర్థం కాలేదు తన దగ్గర డబ్బుంది ధైర్యం ఉంది ఎప్పుడైతే మన అఫర్మేషన్స్ వినడం మొదలు పెట్టాడో అతనిలో ధైర్యం చాలా పెరిగింది సాహసించి వాళ్ళ ఊర్లో 4 వైన్ షాప్ టెండర్స్ వేశాడు అయితే వైన్ షాప్ టెండర్స్కి వేయడానికి ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది అది లక్షల్లో ఉంటుంది ఉదాహరణకి ఒక టెండర్కి 5 లక్షలు చొప్పున వేస్తే 4 టెండర్స్కి 20 లక్షలు పడుతుంది అయినా సరే ధైర్యం చేసి వేశాడు 20 లక్షల్ని పెట్టాడు నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటి ఎంత ఖర్చు చేస్తే అంత రిటర్న్స్ ఉంటాయనే కదా ఆ మాటను కూడా పట్టుకున్నాడు అతను సో నేను 20 లక్షలు ఖర్చు పెడితే నాకు తప్పకుండా యూనివర్స్ ద్వారా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో అతను వేశాడు లక్కీగా అతనికి ఏం జరిగిందంటే 3 టెండర్లు శాంక్షన్ అయ్యాయి అతను వేసింది 4 అయితే అతనితో పాటు చాలామంది వేశారు కానీ ఇతనికి మాత్రం 3 టెండర్లు వచ్చాయి ఇప్పుడు ఏం జరిగింది అతను తన కోసం ఒక టెండర్ని పెట్టుకున్నాడు మిగతా 2ని తిరిగి అమ్మి వేశాడు ఇతరులకి ఒక్కొక్క టెండర్ని 70 లక్షల చొప్పున అమ్మాడు అతను పెట్టిన పెట్టుబడి 5 లక్షలు అయితే 70 లక్షల చొప్పున అమ్మాడు అంటే ఎంత వచ్చింది చెప్పండి 1,40,00,000 కదా అతను పెట్టిన మొట్టమొదటి పెట్టుబడి ఎంత 20 లక్షలు 1,40,00,000 తన పెట్టుబడి 20 లక్షలు పోను మిగతా 1,20,00,000 మిగిలింది దాంతోపాటు తనకి ఒక షాప్ కూడా మిగిలింది అంటే తనకి షాప్ ఒకటి పెట్టుకున్నప్పుడు తన ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో మీ విజువలైజేషన్కి వదిలేస్తున్నాను ఇప్పుడు చెప్పండి కూర్చున్న చోట నమ్మితే విశ్వం ద్వారా డబ్బు వచ్చిందా లేదా ఇది ఇగో మరి ఆ కామెంట్సే చేయొద్దు అనేది మిమ్మల్ని అందుకే యథార్థ సంఘటన అని చెప్పాను అతను నమ్మాడు అతను సక్సెస్ అయ్యాడు మీలాగా కామెంట్ చేస్తూ పోతే మీరు సక్సెస్ అవ్వలేరు ప్రతి విషయంలో ఏదో ఒకటి పట్టుకునే అవకాశం విశ్వం మీకు ఇస్తుంది ఆ పట్టుకునే శక్తి మీకు కావాలి అంతేకాని మీకు మొదటగా ఏంటంటే కామెంట్ చేయడం అలవాటు అవుతుంది మీ మనసులోనే ఇప్పుడు వీడియో చేస్తున్నంతసేపట్లో మీ మనసులో కామెంట్ చేస్తున్నారు కదా మీరు చేస్తున్న ఏ కామెంట్ అయితే ఉందో అది మీ యొక్క లైఫ్ స్టైల్కి సంబంధించింది అందుకే నమ్మాలి అంటున్నాను మరి నా స్టూడెంట్
తర్వాత ఫోన్ చేసి అతను చెప్పిన ఆనందానికి అసలు అవదులేలేదు అంత హ్యాపీగా చెప్పాడు కాబట్టి అతన్నే ఎగ్జాంపుల్ గానే మీకు చెప్పాల్సి వచ్చింది అతను నమ్మాడు అంటే గురువు చెప్తే ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మాడు సక్సెస్ అయ్యాడు నేను ఆ వ్యక్తికి కేవలం నీ దగ్గర ఉన్న డబ్బుని ఇన్వెస్ట్ చేయి ఎందులోనన్నా అని చెప్పాను అంతవరకు అతనికి ఆ ధ్యానం చేసేటప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది అతని ఆలోచన ప్రకారం ఆ టెండర్ వేయడం జరిగింది అర్థమైందా అందుకే ధ్యానం చేసేటప్పుడు ఎవరికి వారికే ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పేది కూడా పదే పదే అందుకే సో మీ ఇన్నర్ లో పవర్ ఉంది మిమ్మల్ని మీరు ఎలా బాగుపరచుకోవాలి అన్నది కూడా మీకు మీ అంతరాత్మ ధ్యానంలో ఉన్నప్పుడు చెప్తుంది అర్థమైందా ఓకే సో ఇదండి ఈ రోజు కూచున చోట డబ్బు సంపాదించడం ఎంత ఈజీ అనేది సో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మళ్ళీ రాబో వీడియోలలో ఒక్కొక్కరి గురించి చెప్తాను ఈ వీడియోలో మీకు అర్థమైంది ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలి అంటే మీరు అఫర్మేషన్స్ చేసుకోవాలి రెండవది కూచున చోట డబ్బు వస్తుంది అనే దాన్ని నమ్మాలి మీరు కష్టపడి సంపాదిస్తారంటే అది మీ ఇష్టం కష్టపడి సంపాదించాలి వదలడం లేదు ఇష్టపడి సంపాదించండి అది మీ ఇష్టం కూర్చున్న చోట ఆ విశ్వం ఇస్తుందన్న నమ్మకంతో ఉండండి అది జరుగుతుంది సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే నిర్ణయించుకోండి మొదట కష్టపడి సంపాదిస్తాను జాబ్ చేసి సంపాదిస్తాను యాజ్ ఎ విష్ ఇష్టపడి సంపాదిస్తాను ఏదైనా సంపాదిస్తాను ఓకే సెకండ్ కేటగిరీ కూర్చున్న చోట ఆ విశ్వం సహకరిస్తుంది నేను కోటీశ్వరుని అవుతాను అని నమ్మకంగా మీరు చేస్తే అది కూడా రియల్ అవుతుంది సో చాయిస్ ఇస్ యువర్స్ మీ నమ్మకం మీ బిలీఫ్ సిస్టమ్ ఎంత ఉంది అనేది మీకే వదిలేస్తున్నా మీ సంకల్పం ఏంటో దాంట్లో నమ్మకంగా చేసినప్పుడు అది ఏదైనా సాధ్యమే అది ఉద్యోగం కావచ్చు పెళ్ళి కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ సాధ్యమే కాబట్టి మొదటగా మీరు ఆలోచించుకోండి మీకు ఏం కావాలనేది దాని ప్రకారంగా అఫర్మేషన్స్ చేయండి నమ్మండి తప్పకుండా మీరు సాధిస్తారు బహుశా ఈరోజు మీలో ఎవరో సాధించడానికే ఉన్నారు అందుకోసం ఈ వీడియో చేయబడుతుంది ఇంకా కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి జాయిన్ అవ్వండి నేరుగా నాతో మాట్లాడండి మీ యొక్క సమస్యలకి సమాధానం తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను మీ విజయమ్మ లవ్ యూ ఆల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే